ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్పిఆర్కి వ్యతిరేకంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ప్రవేశపెట్టి చేయించిన తీర్మానం బూటకపు తీర్మానం. ఈ తీర్మానం ద్వారా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలను పచ్చిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎందుకంటే కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో తరహాగా మొత్తం ఎన్పిఆర్ని సంపూర్ణంగా రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తుంటే, ఆ డిమాండ్కు భిన్నంగా 2010వ సంవత్సరంలో ఏ ఫార్మేట్నైతే కేంద్ర ప్రభుత్వం ఎన్పిఆర్లో పెట్టిందో ఆ ఫార్మేట్నే మళ్ళీ 2020వ సంవత్సరంలో కూడా పెట్టి చేయమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని మాత్రమే ఈ తీర్మానంలో ఉంది. ఈ తీర్మానం ద్వారా మరొకసారి పచ్చిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మోసం చేసింది. ఎందుకంటే కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ సంపూర్ణంగా ఎన్పిఆర్ను రద్దు చేస్తామని 2016-2019 ఆగస్టు 16వ తేదీన ఈ రాష్ట్రంలో ఎన్పిఆర్ని అమలు చేయటానికి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, ఆ గెజిట్ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోకుండా కేవలం బూటకపు తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టి మోసం చేయటం జరిగింది. అందుకే ఇది పచ్చి మోసమని మేము స్పష్టంగా చెప్తున్నాం. అంజద్ బాషా చేత తీర్మానాన్ని ప్రవేశపెట్టించటం, ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం, ఈ దీన్ని మోసం వెనుకున్నటువంటి కుట్ర కోణాన్ని కూడా తెలియజేస్తుంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి విషయంలో అసెంబ్లీలో కనీసం ఒక అరగంట పాటైనా చర్చ జరగాలి. చర్చలో జరిగితే ఈ తీర్మానంలో ఉన్న డొల్లతనం బయటపడుతుందనే ఉద్దేశంతో చర్చకు అవకాశం ఇవ్వకుండా 5 నిమిషాల్లోనే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, ఆమోదించటం కూడా జరిగిపోయింది. చర్చ జరిగితే తెలుగుదేశం పార్టీ చర్చలో పాల్గొంటే ఈ తీర్మానం ద్వారా మరొకసారి చేస్తున్న మోసాన్ని బహిర్గతం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనే భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 నిమిషాల్లోనే ఈ తీర్మాన తంతుని మమా అని ముగించటం జరిగింది. పార్లమెంట్లో ఏ విధంగానైతే విప్ జారీ చేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికి మోసం చేసిందో, అంతకంటే దారుణంగా ఈ అసెంబ్లీలో మళ్ళీ ఒకసారి మోసం చేసింది. వాస్తవం ఇదైతే సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేమేదో తీర్మానం ద్వారా మైనారిటీలకు మేలు చేశామని ఇక్కడ సన్మానాలు చేయించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, సిగ్గుపడవలసినటువంటి విషయం, మొత్తం ముస్లిం సమాజం బహిరంగంగా రోడ్ల మీదకు వచ్చి మహిళలు తో సహా ఎన్పిఆర్ని సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తే, ఆ డిమాండ్కు అనుగుణంగా ఎన్పిఆర్ రద్దు కోసం తీర్మానం చేయించలేకపోయిన అంజద్ బాషా ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఈ డొల్లతనపు తీర్మానాన్ని, ఈ బూటకపు తీర్మానాన్ని ప్రజల ముందు పెట్టి నిస్సిగ్గుగా సన్మానాలు చేయించుకుంటున్నారు మైనారిటీ నాయకులు చేత. అందుకే మేము, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు ఏ మాట అయితే కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సమాజానికి ఇచ్చారో, సంపూర్ణమైనటువంటి ఈ ఎన్పిఆర్ రద్దు చేస్తామని ఆ సంపూర్ణమైనటువంటి తీర్మానం చేయలేకపోయారు, స్పష్టమైన హామీనిచ్చి ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు, మీ మాటల్లో డొల్లతనం, మీ తీర్మానంలో బూటకపు ఈ చర్య ద్వారా కనబడుతుంది. అందుకే నేను ముస్లిం సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇటువంటి మోసపు
మాటలు చెప్తున్నటువంటి నాయకులకు మీరు శాల్వాలు కప్పి సన్మానాలు చేసి ఈ ఉద్యమం యొక్క స్వభావాన్ని నీరుగార్చబాకండి. ఈ ఎన్ఆర్సి వ్యతిరేక ఉద్యమం అనేది, ఎన్పిఆర్ వ్యతిరేక ఉద్యమం అనేది ఒక పవిత్రమైనటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో దయచేసి భాగస్వాములు అవ్వద్దని చెప్పి కూడా నేను అందరికీ మనవి చేస్తున్నా. రెండవ అంశం, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే ఎవరైనా మైనారిటీ నాయకులు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఈ తీర్మానానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతామని సిఐడి అధికారుల ద్వారా బెదిరింపులు చేస్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం, మీ బూటకపు హామీలకు ఎప్పుడు కూడా ప్రజల గొంతు నొక్కలేరు. తాటాకు చప్పుళ్లకు, మీ ఉడత ఊపులకు ఈ సమాజం భయపడదు. అందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు భయపడరని కూడా మేము మీకు హెచ్చరిస్తున్నాం. గతంలో ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు పులివెందులలో పాదయాత్ర చేస్తే దాడులు చేస్తామని బెదిరించినా కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం పాదయాత్రను పులివెందులలో దిగ్విజయంగా చేసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం. అన్న ఎన్టీ రామారావు గారు బ్రతికి ఉన్నప్పుడు అనంతపూర్లో బహిరంగ సభ పెడితే బాంబులతో దాడి చేస్తామని బెదిరించినా కూడా అనంతపూర్ నడిగడ్డ మీద ఎన్టీ రామారావు గారి బహిరంగ సభను దిగ్విజయంగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పరిటాల రవిని చంపి మా యొక్క ఉత్సాహాన్ని ధైర్యాన్ని నీరు గారుస్తారని మీరు అనుకుంటే దానికి కూడా ఎదురొడ్డి నిలబడి అంతే ధైర్యంతో ఇంకా మానసిక బలంతో మీ మీద పోరాటం చేయటానికి ముందుకు వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీరు ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా, అక్రమ అరెస్టులు చేసినా, ఎంత బలంగా బంతిని నేలకేసి కొడితే అంతకంటే బలంగా మళ్ళీ తిరిగి పైకి లేస్తుంది. అదే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు ఎంత బలంగా అణచివేయాలని అనుకుంటే అంతకంటే బలంగా ఇవాళ మీ మీద తిరుగుబాటు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కోర్టుల ద్వారా మీ మీద తిరుగుబాటు చేస్తాం, ప్రజా ఉద్యమాల ద్వారా మీ మీద తిరుగుబాటు చేస్తాం. బూటకపు తీర్మానాలు చేసి, బూటకపు హామీలు ఇచ్చి, ప్రజల్ని మోసం చేసి కలకాలం అధికారంలో ఉండాలనుకునే మీ కుట్రను ప్రజా రంగంలో బహిర్గతం చేస్తామని కూడా ఇంకొకసారి హెచ్చరిక జారీ చేస్తూ ఈ సందర్భంగా ముస్లిం సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీలో చేసిన ఎన్పిఆర్ వ్యతిరేక తీర్మానం, బూటకపు తీర్మానం, ఈ తీర్మానాన్ని నమ్మబాకండి. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మళ్ళీ బలమైన ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఉందని చెప్పి, ఆ ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను.